ప్రస్తుతం టాలీవుడ్ ఆడియన్స్ సహా పాన్ ఇండియా సినిమా దగ్గర కూడా ఆసక్తిగా మాట్లాడుకుంటున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం దేవరానే చెప్పాలి. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియా సహా నేషనల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్న దేవరా ఎన్నో ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి సోలోగా వస్తున్న సినిమా ఇదే కావడం, పైగా గ్లోబల్ హిట్ అయిన ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఇక ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ సినిమా గురించి వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కన్నా ముందు ఇంకో హీరోని అనుకున్నారని, అయితే ఆ సినిమాపై డౌట్తో ఆ హీరో మెల్లిగా సైడ్ అయిపోయాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి దేవరా సినిమాపై అనుమానంతో తప్పుకున్న ఆ హీరో ఎవరో మనము చూసేద్దాం. మా హీరో టార్గెట్ 1000 కోట్లు, అంత సీన్ లేదు, మరో ఆంధ్ర వాళ్ళవ్వకపోతే చాలు. సినిమాలో ఎన్టీఆర్ 3 పాత్రల్లో నట విశ్వరూపం. సెప్టెంబర్ 27 ఇండస్ట్రీ రికార్డ్స్ గల్లంతే. ఇలా అంచనాల మీద అంచనాలు మోస్తున్న ఎన్టీఆర్ దేవర సినిమాలో మొదటి ఆప్షన్ ఎన్టీఆర్ కాదంటూ వస్తున్న వార్తలు విని ముక్కున వేలేసుకుంటున్నారట నందమూరి అభిమానులు. విపరీత అంచనాల నడుమ బయటకు వచ్చిన ట్రైలర్తో సినిమాపై ఉన్న బజ్ మొత్తం పోయిందని, పానిండియా భాషల్లో మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్తో సీన్ సితారయ్యిందని, ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు పెరగడం అటుంచితే మినిమం బజ్ని జనరల్ ఆడియన్స్ లో రేకెత్తించలేకపోయిందన్న టాకు వినిపిస్తూనే ఉంది. దీంతో దేవర ఫలితం ఏదో దెబ్బ కొట్టేలానే ఉందని ట్రైలర్ చూశాక చాలా మంది అనుకుంటున్నారు. అయితే ఇలాంటి డిసప్పాయింటింగ్ రెస్పాన్స్ వస్తుందని ఓ టాలీవుడ్ హీరో ముందే ఊహించి ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని, దేవర సినిమా డిజాస్టర్ అయితే మాత్రం మొదటగా నేను సేఫ్ అని ఫీల్ అయ్యేది అతడే అని ఇలా నెట్టింటప్పు కార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. అయితే నిజానికి దేవర అనే సినిమాకి ఎన్టీఆర్ మొదటి చాయిస్ కాదు. ఇది అందరికీ తెలియకపోయినా కొంతమందికి బాగా తెలుసు. మరి ఆ స్టార్ హీరో ఎవరో కూడా కాదు, ఎన్టీఆర్ కి బాగా సన్నిహితుడు అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటూ వస్తున్న వార్తలు తెగ హైలైట్ అవుతున్నాయి. అయితే అల్లు అర్జున్ తో ఈ సినిమా ఎప్పుడో 2020లోనే అనౌన్స్ చేశారు. ఒక కాన్సెప్ట్ పోస్టర్తో కూడా అల్లు అర్జున్ కొరటాల శివతో కొలాబరేట్ అవ్వడం ఆనందంగా ఉందని కూడా తెలిపాడు. పైగా ఇప్పుడు దేవర నిర్మాణ సంస్థ యువసుధ ఆర్ట్స్ వారితోనే ఆ సినిమా కూడా అనౌన్స్ అయింది. అయితే ఆ తర్వాత కథంత విన్న అల్లు అర్జున్ ఇది మరో ఆచార్య అయ్యేలా ఉందన్న అనుమానంతో సైలెంట్ గా తప్పుకున్నాడని, మా హీరో జడ్జిమెంట్ అంటే మామూలుగా ఉండదంటూ హ్యాపీగా ఉన్నారట బన్నీ ఫ్యాన్స్. అయితే లక్కీగా ఆ సినిమా నుంచి మా ఐకాన్ స్టార్ అయితే నైస్ గా తప్పించుకున్నాడని, ఒకవేళ చేసి ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఎదుర్కొంటున్న నెగిటివిటీ అంతా అల్లు అర్జున్ ఎదుర్కొనేవాడని తెగ ముచ్చటించుకుంటున్నారట అల్లువారి అభిమానులు. ఒకవేళ సినిమా ఫలితం తేడా కొడితే మాత్రం ఎన్టీఆర్ అడ్డంగా బుక్ అయిపోయాడని చెప్పక తప్పదు. ఒకసారి ఇలా సేఫ్ అయిన బన్నీ దేవర సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే ఫలితాన్ని బట్టి పూర్తిగా సేఫ్ అయ్యాడా లేక ఒక భారీ బ్లాక్ బస్టర్ ని వదులుకున్నాడా అన్న సంగతి కొన్ని రోజుల్లోనే తేలిపోతుంది. చూడాలి మరి ఎవరి డిసిషన్ బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడుతుందో. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.